వైద్య పరికరాలు, తక్కువ ధరలకే పరీక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, మంగళగిరి ఎయిమ్స్ ప్రత్యేకతలు ఇవి. ఇక ఇదంతా ఓ పార్శ్వం మాత్రమే. ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, డాక్టర్ ను కలవాలన్నా, మందులు తీసుకోవాలన్నా, పరీక్షలు చేయించుకోవాలన్నా గంటల కొద్దీ క్యూలో నిరీక్షించాలి. వైద్యం పొందాలంటే రోగికి ఎంతో ఓపిక, శక్తి ఉండాలి. సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి అంటే రోజుల కొద్ది ఎదురు చూడాలి. పరిస్థితి అత్యవసరమైతే అంతే సంగతులు. రెండు వేల 2019లో మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య సేవలు ప్రారంభించినప్పుడు 300 నుంచి 400 మంది రోగులు వచ్చేవారు. ఇప్పుడు రోజుకు 3000 మంది వరకు ఓపీకి వస్తున్నారు. అందుకు తగినట్లుగా ఓపీ రిజిస్ట్రేషన్స్, బిల్లింగ్ కౌంటర్లు కానీ మందుల దుకాణాల్లోని కౌంటర్లు కానీ పెంచలేదు. మొదట్లో ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ అన్నే ఉన్నాయి. డిమాండ్కు తగ్గ స్థాయిలో వైద్యులు లేరు. కీలకమైన వైద్య విభాగాలను ఇంకా ప్రారంభించనే లేదు. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటైంది. 10 రూపాయలకే ఉత్తమ వైద్య సేవలు అందిస్తారు అనే పేరుంది. బాగా ప్రచారం జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తున్నారు. ఇక ఆసుపత్రి నిత్యం కిటకిటలాడుతుంది. ఇదంతా పైకి కనిపించే దృశ్యం, కానీ రోగులు పడుతున్న అవస్థలు అన్ని కావు. చుట్టుపక్కల జిల్లాల నుంచి మంగళగిరి వచ్చిన రోగులకు అటు బైపాస్ నుంచి కానీ ఇటు బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిమ్స్ ప్రాంగణానికి చేరుకోవడం ఓ ప్రహాసనంలా ఉంటుంది. తగిన రవాణా సదుపాయం లేదు. ఎలాగోలా వ్యయ ప్రయాసాలు ఓడ్చి ఎయిమ్స్ ఆసుపత్రికి చేరాక అక్కడి నుంచి అసలు కష్టాలు మొదలవుతాయి. ముందుగా టోకెన్ కోసం పరిగెత్తాలి. ఆ తర్వాత ఓపీ రిజిస్ట్రేషన్ కోసం పరిమితంగా ఉండే కౌంటర్ల వద్ద గంటల కొద్దీ క్యూలో ఉండాలి. అనంతరం సంబంధిత వైద్యుడి ఛాంబర్ ను వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఉండే చాంతాడంతా క్యూ లైన్ లో వేచి ఉండాలి. డాక్టర్ రాసిచ్చిన పరీక్షలు చేయించుకోవడానికి ఫీజు కట్టేందుకు మళ్లీ బిల్లింగ్ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాలి. బిల్లింగ్ అయ్యాక మళ్లీ ల్యాబ్ల వద్ద రక్త నమూనాలను ఇచ్చేందుకు ఇంకోసారి కాలుకున్న శక్తిని పరీక్షించుకోవాలి. ఇక ఒకవేళ వైద్యుడు ఏ సిటీ స్కానో లేదా ఎంఆర్ఐ స్కానో రాశారు అంటే ఇక అంతే సంగతులు. టెక్నీషియన్లు ఇప్పుడు కుదరదు అంటూ నెలకో 2 నెలలకో షెడ్యూల్ ఇస్తారు. ఇక అప్పుడొచ్చిన ఆ స్కాన్ ఏదో చేయించుకుంటే మళ్లీ 10-15 రోజుల తర్వాత కానీ రిపోర్ట్ ఇవ్వరు. మంగళగిరి ఎయిమ్స్ లో రోగులు ఎదుర్కొంటున్న అవస్థలు ఇవి.